శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కౌ గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారతయుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునునకు సారథి అయి నిలచెను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయా కిం అకుర్వత సంజయా. కురుక్షేత్రం మహాపుణ్యక్షేత్రం. ఇది పంజాబు రాష్ట్రమున అంబాలా అనే పట్టణమునకు దక్షిణ దిశగా, దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరానికి ఉత్తర దిశగానున్నది. పూర్వం బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, అగ్నిదేవుడు మొదలగువారు ఇచ్చట తపస్సు చేసిరి. కౌరవ పాండవులకు మూలపురుషుడైన కురుమహారాజు ఈ స్థలమున పెక్కు ధర్మకార్యములు ఆచరించియుండెను. ఒకానొక సమయమున కురుమహారాజు నాగలిపట్టి దున్నుట చేత ఈ ప్రదేశమునకు కురుక్షేత్రము అని పేరు వచ్చెను. అంతేకాక ఇచ్చట ఎవరు తపస్సు చేయుదురో లేక మృతునందెదరో వారు ఉత్తమ లోకాలకు పోవుదురని దేవేంద్రుడు కురుమహారాజుకు వరమునిచ్చెను. ధృతరాష్ట్రుడు తన మంత్రి అయిన సంజయ్ని ఈ విధముగా కోరెను. సంజయ, యుద్ధరంగమునకు పోయిన నా కుమారులైన దుర్యోధనాదులు, నా తమ్ముని కుమారులైన
పాండవులు ఏమి చేయుచుంటరని ప్రశ్నించెను. అప్పుడు సంజయుడిట్లు పలికెను, మహారాజా, యుద్ధరంగమున అర్జునుని కోరిక మేర శ్రీకృష్ణుడు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింప తగిన వారిని గూర్చి దుఃఖించుట అనుచితం, ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన ఈ శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యం, యవ్వనం, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహే. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి మరలా క్రొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మ ఎన్నటికి నీ నాశనము లేనిది.
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నతో శోచితుమర్హసి నతుం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్చి నీవు శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతు. కావున అర్జున, నీవు యుద్ధమును చేయ కృతనిశ్చయుడు వైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడు, అనురాగం భయం క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థా నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి.
ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ వివిధానిష్టా పురా ప్రోక్తామయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకంలో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతన్, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతన్ ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది ఎందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సమకూరును. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. పార్థ, నాచే నడుపుబడి ఈ లోకమనే చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడు అగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలయను. యజదాచరతి శ్రేష్ఠః తతదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానినే ఇతరులను ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దానినే అనుసరించును. మై సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. అర్జున, నీవు వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధమును చేయు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున
మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేనం వ్రియతే వహ్నిః యథా దర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికిచేత అద్దం, మావిచేత తల్లి గర్భములోనున్న శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. అర్జున, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధినందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావ మాగతః అనురాగం, భయం, క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. యే యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహో మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కరి యందును అనురాగము గాని ద్వేషము గాని లేదు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మాచరణములు కామసంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమనే నిప్పుచే కాల్చబడినవో అట్టివాణిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలేను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్య అయిన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తం. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్షసోపాన సాధనములే. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడుగు బ్రాహ్మణుని యందును, శునకం శునక మాంసం వండుకొని తినియవాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు.
శక్నోతిహైవయ సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః ఆ. దేహత్యాగములకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో అట్టివాడు యోగి అనబడును. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకుని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడు అనబడును. భోక్తారం యజ్ఞతపసా సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సకల యజ్ఞ తపఃఫలములను పొందువానిగను సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుతున్నాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగంతం విద్ధి పాండవా నక్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనినందురు? దానినే కర్మయోగమనియూ అందురు. అట్టియడ సంకల్పత్యాగమనర్పని వాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవారికి ఆత్మసంయమ యోగము లభ్యం. యథా దీపో నివాతస్థో నింగతే సోపమా స్మృతః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనో నిగ్రహము గలి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తం నిశ్చలముగా నుండును. స
సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సకల భూతములయందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములను తనయందును తనను అన్ని భూతములయందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలకులది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతి రష్టధాః. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ మరేదియూ ప్రపంచమున లేదు. సూత్రమున మనులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమయ్యున్నది.
పుణ్యోగంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు భూమియందు సుగంధం, అగ్నియందు తేజం, ఎల్ల భూతములయందు ఆయువు, తపస్సులయందు తపస్సు నేనుగా ఇరుంగు. దైవీహేషగుణమయీ మాయా దురత్యయా మామేవయే ప్రపజ్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకం దైవ సంబంధముకు నా మాయ అతిక్రమింపరానిది, కానీ నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించి ఉన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే వాసుదేవ సర్వమితిః సమహాత్మా సుదుర్లభః. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణమునందుచున్నాడు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు అంత్యకాలమున నన్ను స్మరించుచు శరీరమును వదులుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమౌ పురుషౌ దివ్యం యాతి పార్థాను చింతయన్. కవిం పురాణమనుశాసితారో అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన ఆ మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుతున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు,
పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారములు కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్త తమాహు పరమాంగతిం యం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదం శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదం. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతీమతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్ల కృష్ణములనే రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుతున్నవి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టౌ అచేతి సర్వమిదం విదిత్వా యోగే పరం స్థాన ముపైతి చాచౌ. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదమును పొందగలడు. సర్వభూతాని కౌంటేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహౌ. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందులేనమగుచున్నవి. మరలా కల్పాది యందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమౌ వహామ్యహౌ. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండును, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అర్జున, ఎవడు భక్తితో నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు, అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మామే వైశ్యసి యుక్తేవా ఆత్మానం మత్పరాయణః. పార్థ, నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలములయందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడివై పూజించితివేని నీవు నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునికు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తములు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తధా మద్భావా మానసా జాతా ఏషాం లోకా ఇమా ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకం, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్ల లోకములందలి సమస్త భూతములు జన్మించిరి. మచ్చిత్తామగ్గత ప్రాణాః మచ్చిత్తామగ్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుతున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంతయేవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఆ వేదములలో సామవేదం, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ
పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలం, మృగములలో సింహం, పక్షులలో గరుత్మంతుడు నేనే. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ తతదేవావగచ్చత్వం మమ తేజోస సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవమగును. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్పష్ట రూపమును కనులారా దర్శింపు. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్తం ఋషీంశ్చ సర్వా నురగాంశ్చ దివ్యాం. అనేక బాహూదర వక్ర నేత్రౌ పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపాం. దంశ్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నాయందు దయదలచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. కాలోస్మి లోకక్షయత్కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్లా నశింపజేయు,
బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారి నీవు చంపకున్నను బ్రతకగల వారిందెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తధాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టా యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ భీష్మ జయద్రథ కర్ణాది యోధవీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటం గద చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసియన్ మమ దేవాప్యస్వరూపస్య నిత్యం దర్శనకాంక్షినః. అర్జున, నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడదాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యా వేశ్యమనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్త తమామతః. ఎవరు నాయందే మనస్సు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు అత్యంతము నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అభ్యాస యోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వలన సంసార బంధనములు తొలగి మోక్షప్రాప్తి సంభవించుతున్నది. అనపేక్ష సుచిద్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః.
ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమస్యత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యనకేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానవమానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యాకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ప్రకృతిని మాయని అందురు, అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. సమం సర్వేషు భూతేషు తిష్టం తం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమౌ యయః
శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అర్జున. గుణనాశనరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యును, కర్మలను ఆచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృత్రం లోకమిమౌ రవిః, క్షేత్రం క్షేత్రీ తథా కృత్రం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, భక్తి యోగం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తములు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం, యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజ ప్రదపితా. అర్జున, ప్రపంచమున జనించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినౌ. ఓ కౌంతేయ, రజోగుణము కోరికలయందు అభిమానం అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, అజ్ఞానం వలన పుట్టినది తమోగుణం,
అది సర్వప్రాణులను మోహింపజేయినది. ఆ గుణం మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధును చేయును. మానావమానయోః స్తుల్యస్తు తుల్యః మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. మానావమానముల యందు శత్రుమిత్రుల యందు సమమైన మనస్సు గలవాణి త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమథశాఖౌ అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కమ్ములుగా గల అశ్వత్థ వృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాన్ని నెరింగిన వాడే వేదార్థసారమిరింగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునరావృత్తిరహితమైన మోక్షపదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానితః భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారతః. దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థా సంపదమాసురీ. పార్థ సాహసం ఓర్పు ధైర్యం శుద్ధి ఇతరులను వంచింపకుండుట కావరములేకయుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతలకుండును. అట్లే దంభం గర్వం అభిమానం క్రోధం అవివేకం కఠినముగా మాట్లాడుట మొదలుగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికుండును.
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. కామక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును, అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వానిని వదిలివేయవలయును. యః శాస్త్ర విధిమృత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్ఛామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్ధులను పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనాబలము వలన లభ్యం. అవి రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగానున్నవి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాజనః. సత్వగుణులు దేవతలను, రజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేత గణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరుల మనస్సు నొప్పింపనిదియు ప్రియము హితములతో కూడిన సత్యభాషణం వేదాధ్యయన మనచ్చుట వాచిక తపస్సని చెప్పబడును. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. జ్యోతిష్ఠోమాది కర్మలను ఆచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము ఈశ్వరార్పణమనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యా నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు, అప్రియములు, ప్రియాతిప్రియములు అని మూడు విధములు. కర్మఫలము కోరిన వారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుతున్నారు, కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ
కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిశా పార్థ సాత్వికీ అర్జున, కర్మమోక్ష మార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల ఏ జ్ఞానము వెలుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై, ప్రాణుల హృదయమందున్నవాడై, యంత్రగాడు బొమ్మలను ఆడించురీతిగా ప్రాణులు భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ సమస్త కర్మలను నాకు అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తిని గావింతును, నీవు చింతింపకుము. ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు పరమోత్కృష్టమైనదియు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమునకు అర్హుడు. కచిదే తచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతస కచిద జ్ఞాన సమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ. ధనంజయ, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రము చక్కగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? కృష్ణ, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుతాః స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవా. అచ్యుత, నా అవివేకము నీ దయవలన తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నాకు సందేహములన్నీ తొలగినవి, నీ ఆజ్ఞను శిరసావహించదను. యత్ర యోగేశ్వర కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః తత్ర స్త్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు ధనుర్ధారియగు అర్జునుడు ఎతట ఉందురో అతడ సంపద విజయం ఐశ్వర్యం స్థిరమగునీతి నిలచియుండును. గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాది వర్జితః గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపత్ విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాసయోగములు సర్వము సమాప్తం. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముక్తః స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. ప్రారబ్ధము అనుభవించుచున్నను ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడైయుండును అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక సుఖముగా నుండును. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతౌ తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఎతట గీతాశాస్త్రమును గూర్చి విచారణ పఠనం బోధనం శ్రవణము జరుగుచుండును అత్తట నేనెల్లప్పుడును తప్పక నివసింతును. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. సచ్చిదానంద స్వరూపుడకు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారం, పరమానంద స్వరూపం. గీతను ఆశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానము కలుగుజేయి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శ
శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.